క్రైస్తవ సోదరులకు శుభములు కలుగునుగాక. పరిశుద్ధ బైబిలునందు పొంతి పిలాతు పాత్ర అత్యంత శ్లాఘనీయమైనది. క్రీస్తు అంతిమ దినములలో అత్యంత సంఘర్షణకు లోనైన ఈ పాత్ర ఒక రకంగా యేసు పక్షాన నిలిచిన మహోన్నతమైన పాత్ర అనడంలో ఆశ్చర్యం లేదు. దీనిని దేవాలయాల్లో ప్రదర్శించుటకు వీలుగా ఏకపాత్రాభినయంగా మలిచిన బెన్ జాన్సన్ అభినందనీయుడు. ఎంతో ప్రాధాన్యత కలిగిన శుభ శుక్రవారం నాడు ప్రదర్శించుటకు ప్రత్యేక సాంస్కృతిక రచన కానీ ప్రదర్శన కానీ లేకపోవుట ఆశ్చర్యమే. ఆ కొరతను ఈ పొంతి పిలాతు ఏకపాత్ర తీరుస్తుంది అనేది నిస్సంకోచం. ఇక ప్రతి ఏటా గుడ్ ఫ్రైడే నాడు ప్రతి దేవాలయంలో ఈ పొంతి పిలాతు ఏకపాత్ర ప్రదర్శించబడుతూ ఆంధ్ర క్రైస్తవ అవనిపై శాశ్వతం కాగలదని ఆశిస్తున్నాను. ఇట్లు మీ దాసరి సత్యనారాయణ ఉప్పాడ. సువిశాల రోమా సామ్రాజ్యాధిపతులు కైసరియేలు బడిలో యూదాను పరిపాలించు ఈ పిలాతు మహాశయన ముందర నిలువబడు దుస్సాహసము ఎవరు చేయగలరు? ది గవర్నర్ ఆఫ్ యూదా. అయినను గలలియాను ఏలు హేరోదునకు మనమన్నను ఎందుకంత ఉక్రోషము? నేనేమన్నను, తన తండ్రి హేరోదు వలె 2 సంవత్సరములు కూడా నిండని పసికూనలను 33 సంవత్సరముల క్రితం చంపించిన క్రూర నికృష్ట హేరోదునా ఏమి? హేరోదులు పిరికి బందలు, అందుకే రాజులకు రాజు పుట్టునని శాస్త్రజ్ఞులు చెప్పగానే హడిలిపోయి దేశమందు ఒక పరమవారందరినీ చంపించిన క్రూర నికృష్ట కిరాతకులు. అందుకే హేరోదులనిన మాకు అత్యంత అసహ్యము, బద్ద విరోధము. ప్రజల యోగక్షేమములను మరచి సుఖించు హేరోదులనిన మాకు అందుకే అత్యంత ఇష్టత. ద్రాక్షారసముని ఇంత కమ్మగా తయారు చేసిన అంతరంగికులకు మనో నమస్కారములు. మధురము. ఈ పిలాతు పాలనలాగే మీరు తయారు చేసిన ద్రాక్షరసము అత్యంత మధురము. ఎవరక్కడ, ఏంటి అలజడి? అత్యంత దయాబ్ధ హృదయుడు, ప్రజల పాలనే పరమావధిగా భాషించే ఈ పిలాతు ఏనుబడులు అలజడా? ఏమిటది బొట్టులారా, అలజడికి కారణమేమిటి? అలజడికి కారకులైన వారిని ప్రవేశపెట్టండి. పిలాతు పాలనలో అలజడ అసంభవం. ప్రధాన యాజకుల గురువు కయ్యపు వారు విచ్చేశారంటే ఎవని మీదో నేరము పట్టుకొచ్చినట్లే. శాస్త్రజ్ఞులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, మహాసభ వారందరూ కూడగట్టుకుని మూకుమ్మడిగా పిలాతుపై దాడి చేయడానికి వచ్చారే. కారణము ఏమయ్యుండును? ప్రధాన యాజకులారా, ఏమిటి మీ రాకకు కారణం?
ఎవరు ఎవరు అంత దుస్సాహసంగా మాట్లాడింది. కైసరుకు పన్నివ్వద్దని, తానే యూదుల రాజునని, దైవ కుమారుడని దేశమంతటా ప్రజలను రెచ్చగొడుతూ చెబుతున్నాడా? ఎవరా దుస్సాహసి? ఇతనా? దగ్గరగా తీసుకురండి. ఏమి తేజస్సు! ఇతను ముందర నిలబడిన నా మనసులో ఏమి ప్రశాంతత! ఎవరితను ఇంత సామాన్యుడు దైవ కుమారునని చెప్పుకొనుచున్నాడా? రాజుల రాజునని చెప్తున్నాడా? అయినను ఈ మనుష్యుని చూసిన నాకు ఏమాత్రమును కోపం రావడం లేదు. ఇందుచేత యెరూషలేము దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టగలనని, మనుష్య కుమారుడైన నేను దేవుని కుడిపార్శ్వము కూర్చుండదనని చెప్పుట దేవదూషణ కాదా? యేసు, నీవు యూదుల రాజువేనా? నీవన్నట్లేనా నువ్వనున్నది? విచిత్రముగా ఉన్నది కదూ నీ సమాధానము. నీ ప్రశాంతమైన వదనము చూస్తే జాలి వేస్తున్నది యేసు, జాలి వేస్తున్నది. పరిషయులారా, మహాసభాధిపతులారా, ప్రధాన యాజకులారా, ఈ మనుష్యుని యందు నాకు ఏ దోషము కనబడుట లేదు. ఇతను శిక్షకు పాత్రుడు ఏ మాత్రము కానేరడు, కానేరడు. ఇతనిని విడిచిపెట్టుడు. యేసు, కపట మనస్కులైన ఈ పరిషయ్యులు, మహాసభాధిపతులు, ప్రధాన యాజకులందరూ నీ మీద నేరములు మోపుతున్నారే. ఈ నేరములకు పాత్రుడు నేను కానని చెప్పగలవా? నీవు ఉత్తరమీయము. యేసు, నువ్వు ఎటువంటి బదులు చెప్పకుండా నన్ను ఆశ్చర్యపరచుచున్నది. పరిషయ్యులారా, మహాజనులారా, మీరు తీసుకొచ్చిన ఏసనబడి క్రీస్తునందు నాకు ఎటువంటి దోషమును కనబడుట లేదు. ఇతను ఏ ప్రాంతము వాడు? ఓహో, గల్లయ ప్రాంతము వాడా? గల్లయ ప్రాంతం నా విరోధి అయిన హేరోదు ఏలుబడిలో ఉన్నదని మీకు తెలుసును కదా. ఇతన్ని హేరోదు దగ్గరకు తీసుకొని పండు. హేరోదే ఇతని పట్ల ఏదైనా తీర్పు చెప్పగలడు. ఈ రోమా సామ్రాజ్యం ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రజ్ఞుల కనుసన్నల్లోనే నడుచుట విచిత్రము. ఎంతటి రాజునైనను ప్రభావితం చెయ్యి కుయ్యత్తులు గల ఈ ముష్కరుల గుంపుకు హద్దు లేకుండా పోతున్నది. ఎవరది? పట్టపురాణి గారా? ఆహా, అధిపతి అయిన పిలాతు ముందు అందరూ సాగిలపడినా ఈ పిలాతు తన భార్య అందానికి దాసోహుడగుడ్డ రమణీయము, రమణీయముగా ఉన్నది రాణి. పిలాతు భార్య మోమున విచారమా? అందులకు కారణములు తెలుసుకోవచ్చునా రాణి? ఏమిటి ఏమిటి? కలగంటిరా? ఆహా ఆహా, ఏమి నా భాగ్యము! ఆ కలనందు ఈ పిలాతు విహరించుట, ముచ్చటలాడుట. ఆహా ఆహా, తెలుసుకోవచ్చునా రాణి? రాణి, ఏమిటంత విచారం? ఎవరి గురించి? ఎవరు? ఆ యాజకులు, పరిసయ్యులు నేరము మోపిన ఆ యేసేనా? రాణి రాణి, ఆ గలలీయుడైన యేసు నీ పట్ల ఏమన్నా నేరము చేసినాడా రాణి? ముగ్ధ మనోహరమైన ఆ మోమున ఆ విచార సారికను సహించలేను, భరించలేను రాణి. అవును రాణి, అవును, నీవు చెప్పినది నిజమే.
తేజోవంతమైన అతని మోమును చూచినప్పుడే అనిపించినది రాణి, అతడు నీతిమంతుడని, అతడు నీతిమంతుడని. రాణి, నీకు ప్రమాణం చేయుచున్నాను, ఆ యేసు పట్ల నీకున్న భావనే నాకు కలదు, అందులకు నేనేమి చేయగలవాడను రాణి. భటులారా, మీ రాకకు కారణమేమి? హే మందురు, ఏ మందురు, హేరోదు ఆ నజరేయుడైన యేసును మరలా మా వద్దకు పంపించి ఉన్నాడా? ఆ నజరేయుడైన యేసును మా ఎద్దుకు పంపించడానికి కారణము మాకు తెలియనులే. భటులారా, మీరు పోయి హేరోదుతో చెప్పండి, ఈ రోజు నుండి ఈ పిలాతు హేరోదుల స్నేహము వద్దిల్లునది. పరిసయ్యులారా, మహాజన సమూహమా, వినియున్నారు కదా, నాకు గాని హేరోదునకు గాని ఈ మనిషిని పట్ల ఏ దోషమును కనబడటలేదు. అయినను పరిసయ్యులారా, దేవదూషణ చేసి ఉన్నాడని మీరు మోపిన నేరము ప్రకారము ఇతనికి కొరడా దెబ్బల శిక్షను విధించుచున్నాను. పరిసయ్యులారా, మహాజన సమూహమా, కైసరుకు పన్నివ్వద్దని తానే యూదుల రాజులని పలికిన ఈ యేసుకు వేసిన శిక్షను చూచుచున్నారు కదా. రోమా సామ్రాజ్యంలోని అత్యంత క్రూరమైన శిక్షలను కొరడాల దెబ్బను అనుభవించుచున్నారు. మీరు మోపిన నేరములకు ఈ శిక్ష సరిపోవును, ఈ శిక్ష సరిపోవును, ఇతను విడిచిపెట్టు. యేసు, ఈ క్రూరమైన శిక్ష నిన్ను ఎలా ఆలోచింపచేయుచున్నది? నిన్ను మరలా ప్రశ్నించుచున్నాను, నీవు యూదుల రాజువేనా? లేదు లేదు, నా అంతట నేనే ప్రశ్నించుచున్నాను. లేదు యేసు, లేదు, నేను యూదుడనా ఏమి? నీ సర్వజనమును ప్రధాన యాజకులను నాకు అప్పగించితిరి కదా. యేసు, ఆ జనసమూహము నీవు యూదుల రాజు అని ప్రకటించుచున్నావని నేరము మోపుచున్నది, అది నిజమేనా? ఏమిటి యేసు నువ్వు అనున్నది? నీ లోకము ఇహలోక సంబంధమైనదైతే యూదులకు అప్పగించబడుకుంటున్నట్లు నీ సేవకులు పోరాడుదురా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టితనని చెప్పుచున్నావే, ఏమిటా సత్యం? ప్రధాన యాజకులారా, నజరేయుడైన క్రీస్తు అనబడే యేసు ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషును నా ఎద్దకు తెచ్చితిరే. అయితే నేను మీ ఎదుట ఇతను విచారింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఇతని రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదని ఇతను తెలుపుచున్నాడు. నేను ఇతను శిక్షించి తిని అందులకు విడిచిపెట్టుదు. ఏమిటి ఏమిటి మీరు అనున్నది? సిలువు వేయమనా మీరు కేకలు వేయుచున్నారు? సద్దుకయ్యులారా, పరిసయ్యులారా, సిలువు వేయదగిన నేరము ఇతను ఏమి చేసి ఉన్నాడని ఇతనిని సిలువు వేయమని కేకలు వేయించున్నారు? పుట్టుగుడ్డు వానికి చూపు తెచ్చినందులక ఇతను సిలువు వేయినది, కుంటు వారిని నడిపించినందులక ఇతనిని సిలువు వేయినది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు దేవుని చూచిదరని తెలిపినందులక ఇతనిని సిలువు వేయినది. ఇందులకు ఎందులకు ఇతను సిలువేయమని మీరు కోరుచున్నారు? యేసు, ఈ ముష్కరుల గుంపు కేకలు వినియున్నావు కదా, యేసు నాతో మాట్లాడు. నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు, నీవు ఎరుగుదవు కదా. నిన్ను సిలువ వేయుటకు కూడా అధికారం కలదని నీకు తెలుసును కదా. మరి ఎందులకు, ఎందుకు మాట్లాడవు? మాట్లాడు యేసు, మాట్లాడు. నీవు మాట్లాడుకుండిన ఎడల ఆ ముష్కరుల గుంపు కేకలు గెలుచు. ఆ ముష్కరుల గుంపుకు ఏదైనా సమాధానము చెప్పు యేసు, సమాధానము చెప్పు. ఏమనున్నది, ఏమనున్నది,
పైనుండి ఇయ్యబడి ఉంటేనే తప్ప నీ మీద ఎవనికి నీ అధికారము ఉండదా? నీవు ఈ విధముగా మాట్లాడినా యేసు, నేనేమి చేయగలవాడను? నేనేమి చేయగలవాడను? పరిసయ్యులారా, మహాజన సమూహమా, కైసరు మహాధిపతి ఉండగా మరొకడు రాజుగా ప్రకటించుకున్నట తీవ్రమైన నేరమే. అయినను ఇతనిని విడుదల చేయ అధికారం నాకు కలదని మీకు తెలుసును కదా. ఈ గబ్బాత ప్రాంతము నుండి నేను మీకు ఒక సూచన చేయిచున్నాను. పస్కా పండుగ నాడు ఒక బందీని విడుదల చేయ సంప్రదాయం కలదని మీకు తెలుసును కదా. అందుచేత యేసును విడుదల చేయుటకు నేను సిద్ధపడుచున్నాను. ఏమది ఏమది పరిసయ్యులారా, యేసుకు బదులు బరబ్బాను విడుదల చేయుటే ఏమిటి మీరు కోరున్నది? బరబ్బా కంటే యేసు క్రూరమైన నేరస్తుడా ఏమి? నరహత్యలు చేసి ప్రజల మాన ప్రాణాలను హరించి రోమా సామ్రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన తీవ్ర గజ బందిపోటు బరబ్బాన మీరు విడుదల చేయమని కోరున్నది ఎంత దారుణం, ఎంత దారుణం! పరిసయ్యులారా, మీరు మరొకసారి ఆలోచించండి. మీ యూదుల రాజున నేను సిలువ వేయినది. కైసరు తప్ప మీకు వేరొక రాజు లేడా? ఈ విధముగా మాట్లాడిన కైసరుకు నన్ను విరోధమందురా? అనకేమందురులే, ప్రజలను సత్య మార్గంలోనికి నడవమని సూచించిన ఈ యేసు కంటే ప్రజలను క్రూరంగా హింసించి బాధించిన బరబ్బాను విడుదల చేయమని కోరినప్పుడే మీ కుటిలత్వము హేయమైన మనస్తత్వములు బయలుపడినవులే. ముష్కర యాజక పరిసయ్యులారా, ఎవరక్కడ, పాత్రతో నీళ్లు తీసుకురండు. యాజకులారా, సద్దూకయ్యులారా, మహాసభాధిపతులారా, మహాజన సమూహమా, ఈ నీతిమంతునకు వేయు శిక్ష వలన వచ్చు పాపము నాకు గాని నా కుటుంబమునకు గాని శోకపొందినట్లు నా చేతులను శుభ్రపరచుకొనుచున్నాను. ఇదిగో మీ కేకలు గెలిచినవి, మీ అరుపులు న్యాయమును సిలువ వేసినవి. మీరు కోరినట్లే బరబ్బాను విడుదల చేయించున్నాను. ఇతనికి సిలువ శిక్ష వేయుదురో మరేమి చేయుదురో నాకు సంబంధము లేదు. ఈ నీతిమంతులకు వేయి శిక్ష వలన వచ్చు పాపము నాకు గాని నా కుటుంబమునకు గాని శోకకుండునుగాక, శోకకుండునుగాక. పిలాతు ఏకపాత్రను వినియున్న సోదర క్రైస్తవ విశ్వాసులకు బెన్ జాన్సన్ మనఃపూర్వక కృతజ్ఞతలు. మా తల్లిగారు సిద్ధాంతపు దైవ కటాక్షం జ్ఞాపకార్థం యేసు ప్రేమాలయం బాప్టిస్ట్ చర్చ్ ఉప్పాడవారి సమర్పణలు పొంతు పిలాతు ఆడియో సిడీను విడుదల చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాలను తప్పగా వినగోరుచున్నారు. మా ఫోన్ నంబర్ 9098953245. మీ బెన్ జాన్సన్, ఉప్పాడ, కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా.